గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక ఉద్యోగాలు అడగమనే ఇస్తాం. తెలుగు రాష్ట్రాల్లో నవయువ పారిశ్రామికులు వైవిధ్య ఆలోచనలతో ధైర్యంగా ముందడుగు, ఆటంకాలను అధిగమిస్తూ విజయ పథంలోకి అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, కాళేశ్వరం తాజా అంచనా, 115,000 కోట్లు, 3 రోజుల్లో పూర్తి కానున్న డిపిఆర్ కసరత్తు. ఇక ఆపై కేంద్ర జలసంఘానికి పంపనున్న నీటిపారుదల శాఖ. ఇక కాళేశ్వరంకి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, మరో వేషంలో మహమ్మారి, బ్రిటన్లో ఇంకో కొత్త రకం వైరస్, దక్షిణాఫ్రికాలో ఉత్పరివర్తనం. ప్రయాణికుల ద్వారా లండన్కు చేరిక, ఇప్పటికే ఇద్దరిలో గుర్తించినట్టు వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, నిమ్స్లో జన్యు విశ్లేషణ కేంద్రం, 4 రోజుల్లో బ్రిటన్ నుంచి 3,000 మంది రాక, జిహెచ్ఎంసీలోనే 800 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక పాజిటివ్గా తేలిన 2 నమూనాలు సీసీఎంబీకి తరలించారు. ఇక దానికి సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రధాన శీర్షికగా, 5వ తరగతి వరకు బడులు ఉండవు. ఇక విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టు చూస్తున్నాం. ఇక ఈసారి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనట్లే. ఇక వచ్చే విద్యా సంవత్సరంలో వారిని పై తరగతులకు పంపే అవకాశం అంటూ వార్తను చూస్తున్నాం. మరో వార్త, ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా ఉపకార వేతనాలు, డిటిహెచ్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులు, ఇక కేంద్ర మంత్రివర్గ శాఖ నిర్ణయాలు అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, మహిళపై యాసిడ్ దాడి, జగిత్యాల జిల్లాలో ఘటన, గుర్తు తెలియని వ్యక్తి ఘాతుకం, చికిత్స పొందుతున్న బాధితురాలు, పరిస్థితి విషమం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక నిర్మాణాత్మక ప్రతిపాదనతో వస్తేనే చర్చలు, చట్టాలను రద్దు చేయాల్సిందే, రైతు సంఘాల స్పష్టీకరణ. ఇక రేపు 6 రాష్ట్రాల రైతులతో ప్రధాని మాట్లాడే అవకాశం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక తెలియని వారితో కైవేసీ పంచుకోవద్దు, రుణ యాప్లకు ఇచ్చిన బ్యాంక్ ఖాతాల వివరాలు పోలీసులకు తెలియజేయండి, వినియోగదారులకు ఆర్బీఐ సూచన అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక కలెక్టర్కు తప్పలేదు కాలుష్య కంపు, సదాశివపేటలో 2 పరిశ్రమలు మూసివేస్తూ పీసీబీ ఆదేశాలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక ఎగుమతులు పవర్ హౌస్ తెలంగాణ, దేశ ఎగుమతుల్లో పెరుగుతున్న రాష్ట్ర వాటా జాతీయ సగటు కంటే ఎంతో ఎక్కువ, మౌలిక అభివృద్ధిలో తెలంగాణ బేష్, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ఎండీ డేవిడ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక బడ్జెట్లో మాకు ప్రత్యేక నిధులు, పారిశ్రామిక కారిడార్లు, ఫార్మాసిటీ, నిమ్స్ తదితరులకు 4,000 కోట్లు ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రి గోయల్కు కేటీఆర్ రాసిన లేఖకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక 2 పారిశ్రామిక కారిడార్లకు ఆమోదంపై మంత్రి ధన్యవాదాలు తెలిపినట్టుగా వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక స్టూడెంట్ స్టాఫర్డ్, చిచ్చర పిడుగులకు అద్భుత తోడ్పాటు, విద్యార్థి దశలోనే స్టాఫర్డ్ అయ్యే ఛాన్స్. ఇక వారి సృజన ఆవిష్కరణలకు అదనం, రూపొందించిన నమూనాలతో ఎగ్జిబిషన్, వర్కింగ్ మోడల్గా ఉత్తమ ఎగ్జిబిటర్లు, స్టాఫర్గా అభివృద్ధి, పెయింటర్ హక్కులు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్న ఇన్స్పైర్, ఈసారి ఆన్లైన్లో ఎగ్జిబిషన్ అంటూ మార్కులు అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, ఇక త్వరలోనే వీసీల నియామకం, 1,061 అధ్యాపకుల పోస్టులకు భర్తీకి చర్యలు, ఇక ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, ఇక తెలంగాణ బతుకు చిత్రం ఆవిష్కరించిన కళాకారుడు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన బాతిక్ బ్రహ్మ బాలయ్య కన్ను మూశారు అంటూ వార్తను ప్రచురించారు. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.